नमस्ते फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो चाला सिंपल गा क्विक गा तैयार चेसुकुने रोज कुकीज नी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। रोज कुकीज नी प्रिपेर चेसुकोवडं कोसम ओक गिन्नेलोकी कोद्दिगा आयिल नी तीसुकोनि ई गुलाबी गुत्तुलनु ओक गंट सेपु उंचुकोवालि। ई आयिल अनेदि गुलाबी गुत्तुलु मुनिगे वरकु वेसुकोवालंडि। ఈ విధంగా ఆయిల్లో వీటిని పెట్టుకోవడం వల్ల మనకు పిండి అనేది ఈ గుత్తులకు అంటుకోకుండా ఉంటుందండి। మనం తీసుకున్న గులాబీ గుత్తులు అనేవి కొత్తవైతే ఒక రోజంతా ఆయిల్లో ఉంచుకోవాలి, అదే పాతవైతే ఒక గంట సేపు ఆయిల్లో ఉంచుకుంటే సరిపోతుందండి। తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఈ విధంగా ఒక జల్లెడ పెట్టుకొని ఒక గ్లాసు మైదా పిండిని వేసుకోవాలి। ఈ పిండిని జల్లించుకోవాలి। ఈ విధంగా జల్లించుకున్న పిండిలో ఒక చిటికెడు salt వేసుకోవాలి। తర్వాత ఒక రెండు గుడ్లను ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకోవాలి। ఇక్కడ నేను తీసుకున్న మైదా పిండి 1/2 kg వరకు ఉంటుందండి। 1/2 kg పిండికి రెండు ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది। మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్ ని వేసుకోవాలి। అలానే మనం మైదా పిండి ఎంతైతే తీసుకున్నామో అందులో సగం పంచదారను వేసుకోవాలి। ఇవన్నీ మొత్తం కలిసిటట్లుగా ఒక విస్కర్ తో కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్నాక ఒక చిన్న టీ గ్లాస్ కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి। ఈ పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి। పిండిని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్నాక అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ ని వేసుకొని పిండిని మరీ పల్చగా కాకుండా తిక్కగా కాకుండా మనకి దోస పిండి మాదిరిగా కలుపుకోవాలి। చూడండి, పిండిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి। ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు గులాబీ పువ్వులు అనేవి చాలా చక్కగా వస్తాయి। ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి। ఈ విధంగా పక్కన పెట్టుకోవడం వల్ల మనకు పిండి అనేది చక్కగా నానుతుందండి। మనకి పిండి ఎంత బాగా నానితే అంత బాగా గులాబీ పూలు వస్తాయి। ఒక గంట తర్వాత మూత తీసి మరలా పిండిని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి। తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని వేడి చేసుకోవాలి। ఈ విధంగా హీట్ అవుతున్న ఆయిల్ లో గులాబీ గుత్తులను పెట్టుకోవాలి। ఆయిల్ బాగా వేడయ్యాక ఈ గులాబీ గుత్తులను తీసుకొని పిండిలో ఈ విధంగా డిప్ చేసుకొని ఆయిల్ లోకి స్లోగా వదలాలి। ఒకవేళ ఈ రోజ్ ఫ్లవర్ అనేది మనకు గుత్తు నుండి విడిపోకపోతే ఒక అట్లకడతో కానీ నైఫ్ తో కానీ ఈ విధంగా అనుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది। తర్వాత ఈ పూల గుత్తుని ఆయిల్ లోనే ఉంచి ఒకవైపు కాలాక రెండో వైపుకు తిప్పుకోవాలి। మనకు ఆయిల్ వేడయ్యే కొద్దీ గులాబీ పూలు అనేవి చాలా బాగా వస్తాయండి। ఈ విధంగా ఎర్రగా కాలాక ఆయిల్ నుంచి తీసేయాలి। ఇదే ప్రాసెస్ లో మిగిలినవన్నీ వేసుకోవాలి। ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగా వస్తాయి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని టేస్ట్ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।